చంద్రబాబు నాయుడు ఇలా చేశాడు రాజశేఖర్ మళ్ళీ సెంటిమెంట్ వద్దు నేను సెంటిమెంట్ ఎందుకు చెప్తున్నా ఇప్పుడు పదేళ్ళు నది రోడ్ కిరాయి ఇంట కూడా ఉండకుండా ఒక మాట వినన్నా దయచేసి భవనం కట్టుకుంటే ప్రాబ్లమే సార్ నాకు ఒకటే అంటున్నా ఒక మాట వినండి ఒకటే సార్ పదేళ్ళు తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ పేరు చెప్పి కాయలు అమ్ముకునే పదకొండు ఎకరాలు పార్టీ ఒక రాజకీయ పార్టీ నామినల్ రేట్ కూడా కాదు ఒక రకంగా చెప్పండి అడ్డికి పోవచేరు కొట్టేయడం నొక్కేయడం అనే దాన్ని సమర్థించుకుంటారు అంటే ఇప్పుడు టీడీపీ ఆఫీస్ ఏదైతే లీజ్ ల్యాండ్ నడుస్తుంది కూడా ఆ రోజు మీకు అడ్డికి పోవచేరు కొట్టేయడం కాంగ్రెస్ పార్టీ పదే కాలం తీసుకుంది కూడా అడ్డికి పోవచేరు టీడీపీ ఆఫీస్ ఎన్ని ఎకరాలు లేలే సార్ ఎన్ని ఎకరాలు అని పక్కన పెట్టండి డూప్లెక్స్ బంజారాయిల్స్ ఆ రోజు ప్రైమ్ లొకేషన్ కాదా లేకపోతే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి 10 ఎకరాలు ఉంది అది అడ్డికి పోవచేరు కొట్టేసినట్టేనా సార్ టీడీపీ ఆఫీస్ ఎన్ని ఎకరాలు టీడీపీ కాదు సార్ కాంగ్రెస్ పార్టీకి 10 ఎకరాలు ఉంది అది కూడా కొట్టేసినట్టేనా సార్ కొట్టేసినట్టే మీరు ఇస్తే తప్పే సరే సార్ నేను ఇస్తే తప్పే మేమే ఇయ్యాలి ఆల్రెడీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న తప్పే ఇంకో పార్టీ తీసుకున్న తప్పే ఎక్కడ పొలిటికల్ పార్టీ ఒక రాజకీయ కింద నడవాలి ఒక మాట వినండి రాష్ట్రాన్ని పరిపాలించే వినండి ఇస్తాండి ఆర్గ్యుమెంట్స్ ఒక రాజకీయ పార్టీ పార్టీ కార్యాలయం ఉండాలి సెంట్రల్ సెంట్రల్ ఆఫీస్ కూడా ఉండాలి కాదంటే ఓ ఎకరము లేదు రెండు ఎకరాలు అరే ఆగండి సార్ చెప్పేది వినండి ఎకరము లేదా రెండు ఎకరాలు మీరన్నట్టు టీడీపీ రెండు ఎకరాలు జూబ్లీ హిల్స్ అడవే అడవిలో సినిమా షూటింగ్ తెలుసుకోండి తప్పకుండా జూబ్లీ హిల్స్ దాటిన తర్వాత హైటెక్ సిటీ పోనా హైటెక్ సిటీ ముందర జూబ్లీ హిల్స్ ఉంటుంది రాకేష్ రెడ్డి గారు సార్ ఇప్పుడు మా వర్షం చెప్పుకోవడానికి అది మేము గెలకడం కాదు పార్టీకి సెంట్రల్ ఆఫీస్ ఉన్నప్పుడు ఉండొచ్చు తప్పలేదు ఎస్ నుంచి